కూడా లేవు. నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది, మీటింగ్లు పెడితే డయాస్ మీద ఎక్కువ కింద తక్కువ, బయటకి వచ్చిన వాళ్ళు ఎక్కువైన మీద కింద ఏంటో తక్కువ అయిపోయింది. అప్పటిదాకా కార్యకర్తల మీటింగ్ అన్నారు, ఇక కింద కార్యకర్తలు లేదని ప్రెస్ మీట్ కింద మార్చేసింది బండి, దాన్ని ప్రెస్ మీట్ కింద మార్చుకున్నారు. ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో చూస్తే ఏం కనబడుతున్నాయి అంటే కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా పరాయి లీడర్లు, కిరాయి మనుషులు. ఇదిగో ఇది దుబ్బాకల కాంగ్రెస్ బీజేపీ పరాయి లీడర్లు ఉంటాడు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక నేను హైదరాబాద్కి బయలుదేరుతున్నా, దుబ్బాక పోతున్నా, ఓట్లయ్యేదాకా దుబ్బాకనే ఉంటా. కరెక్టే, నువ్వు కరెక్టే చెప్పినావు. మరి ఓట్లు అయినాక కూడా దుబ్బాక ఎవరు ఉంటాడంటే ఇవో బాలు హుస్సేన్ ఉంటాడు, ప్రభాకర్ రెడ్డి ఉంటాడు, మా ప్రతాపన్ ఉంటాడు, హరీష్ ఉంటాడు, మా గెలిచే ఎమ్మెల్యే సుజాత ఉంటాడు, గన్ననే ఉండదు. ఇక ఓట్లయ్యేదాక ఉండేటోడేమో కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు. ఓట్లు అయిపోయినాక కూడా ఉండేటోడు ఎవడంటే కొత్త ప్రభాకర్ అన్న, మన ఎమ్మెల్యే కాబోయే సుజా తక్క ఉంటది, ప్రతాప్ అన్న ఉంటాడు, ఫారూక్ హుస్సేన్ ఉంటాడు, మా జ్యోతి ఉంటది, మా సంధ్యారాయణ ఉంటది, మా సయ్యద్ సాబ్ ఉంటాడు. వీళ్ళు ఉంటారా? వానకాలం ఊసిళ్ళు వచ్చినట్టు ఓట్లు రాగానే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వస్తారు. వీళ్ళు అంటే ఓట్ల మందమే డిపాజిట్ పోగానే మళ్ళీ హైదరాబాద్ పోతే దుబ్బాకలు ఎవరికి చెవరస్త కూడా లేదు. దుబ్బాక మొహం కూడా చూడాలి. ఉత్తమ్ కుమార్ అని బాగా మాట్లాడుతుండు, నువ్వు ఐదేళ్ళు మంత్రి ఉన్నావయ్యా, ఏమన్నా వచ్చిన అవి దుబ్బాకటం, ఏమన్నా చూసినా మా దుబ్బాకటం, ఇలా మాటలు చెప్తున్నాను, ఓట్లు రాగానే దుబ్బాకేస్తావు. ఉత్తమ్ కుమార్ నిలబెడదాం, దౌలతాబాద్ చెవరస్తారా నిలబెట్టి పోదాంపా రాయపోలు కంటే తొక్క చెప్తారా? డ్రైవర్ పెట్టద్దు, ఎందుకంటే పోలీసుల పెట్టద్దు, కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టి బా రాయపోలు కాదు పోతారా? వీళ్ళు వీళ్ళు మొహట పెట్టుకొని కిరాయి మనుషులను పట్టుకొని వచ్చి కింద సపట్టు కొట్టించుకొని ఇక మాకేందో ఉన్నదంటే దుబ్బాక ఇది ఉద్యమాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ. తెలంగాణ కోసం అతి ఎక్కువ జైలుకు పోయింది, అతి ఎక్కువ పోరాటాలు చేసిన గడ్డ రామలింగన్న నాయకత్వంలో దుబ్బాక గడ్డ. దుబ్బాక టీఆర్ఎస్ కు అడ్డాయి 2001 నుంచి కూడా, అది ఏ ఎన్నిక జరిగినా దుబ్బాక మీద ఎగిరిన జెండా గులాబీ జెండా. ఇలా మిత్రులు నేను కోరేది ఒక్కటే, యువత మీ ఉత్సాహం. ఇలా కొన్ని పార్టీలు ఏ యూత్ అంతా మా దాంట్లో ఉన్నదే ఎదుగుతే కనబడలేదు కదా. ఒక్కళ్ళన్నా బయట మండలం వాళ్ళు ఉన్నారు, బయట జిల్లా ఇచ్చిపెట్టు, బయట ఊరు పక్క కాన్స్టిట్యూన్సీని ఇచ్చిపెట్టు, పక్క మండలాన్ని ఇచ్చిపెట్టు. అచ్చంగా దౌలతాబాద్ మండలం నుంచి వచ్చిన విద్యార్థి మనం మా ఫారూక్ సాబ్ అన్నట్టు నేను టీచర్స్ అవుతాయి అనుకుంటే 1000 మోటార్ సైకిల్ వచ్చినాయి. అందరూ విద్యార్థులు యువకులే, 2.5 మూడైనా ఆకలైనా ఒక్క మనిషి కదుతలేదు. ఇది టీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ ఉంది, డీల్ చేసే అక్క చెల్లెల మద్దతు ఉంది, కార్మికుల మద్దతు ఉంది, మహిళా లోకం మద్దతు ఉంది. మొత్తం బీజేపీ కాంగ్రెస్ కేవలం భ్రమలు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో అసలు సిసలైన యువత విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఇవాళ యావత్ లోకం, కర్షకులు, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థి, ఉద్యోగులు, అందరి దుబ్బాక ప్రజల మద్దతు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఎవరికి ఏం డౌట్ లేదు, గెలుపు ఎవరిది అంటే ఊవని అడిగినా కేసీఆర్ కారంటు తెలియాలి. కానీ ఎలక్షన్ జరగాలి, పాపం మన లింగన్న చనిపోయింది. ఇవాళ మన కేసీఆర్ సుజాత టికెట్ ఇచ్చింది, ఎందుకంటే ఒక కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటారు పార్టీ. అది దీంట్లో ఒక ఆశ చెప్పారు రాష్ట్రాలకు, ఇది మీరు అమలు చేస్తే మీకు ఇది పైసలు ఎక్కిస్తాం. అది కూడా చెప్తా, ఈ డ్రాఫ్ట్ బిల్లులో ఏమన్నారో కాపీలు మీకు ఇస్తా, కానీ ఒక 2 లైన్లు చదివి వినిపిస్తా. ఇప్పుడు మన కేసీఆర్ బావి రకాల బోర్ల కాడ మీటర్లు పెట్టినా, ఒక దౌలతాబాద్ లో 4800 బావిలు బోర్లున్నాయి మీటర్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మన దౌలతాబాద్ లో 4800 ఉన్నాయి. మన దుబ్బాకలో 40,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 40,000 కంటే బోర్లు మీటర్లు పెట్టాలన్నట. వీళ్ళు ఏమంటారంటే ద అమౌంట్ ఆఫ్ సబ్సిడీ డైరెక్ట్లీ టు ద కన్స్యూమర్ అండ్ ద లైసెన్సీ షెల్ చార్జ్ ద కన్స్యూమర్స్. అంటే దీన్ని బట్టి ఏంది, స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఫ్రీ కరెంట్ ఇయ్యద్దు, లెక్కలు తీయండి, బాగి రకాల బోర్ల కాడ మీటర్లు పెట్టి లెక్కలు తీసి రైతు దగ్గర వసూలు చేయి,
నీకు అంత ఇష్టం ఉంటే రైతుకు తర్వాత ఈ ఏడుకుంటు. సో లాగన్నా మనం మన టీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఏ కాంగ్రెస్ ఓ బీజేపీ వాళ్ళే సిర్ఫ్ ఏక్ తారీఖ్ తక్ యహాన్ దిఖతే హై, ఏక్ తారీఖ్ శామ్ మే పాంచ్ బజే యహాన్ సే నికల్ గయే తో ఫిర్ గుడ్బాయ్ కర పలక్ కే భీ నహీ దేఖతే లోగ్. ఏ లోగ్ అగర్ దైవ్ మాన్తే జో కుచ్ భీ బోల్తే లేకిన్ ఏక్ తారీఖ్ కే బాద్ ఆప్కా ఫోన్ భీ నహీ ఉఠాతే. లేకిన్ ఏక్ తారీఖ్ కే బాద్, తీన్ తారీఖ్ కే బాద్, పాంచ్ తారీఖ్ జీతనే కే బాద్ ఆప్నే ప్రభాకర్ రెడ్డి సాహబ్, ఫారూక్ హుసేన్ సాహబ్, మై అప్నా కేసీఆర్ సాహబ్ అప్నా తరఫ్ రహేగా, అప్నే సాథ్ రహేగా ఆప్కే సాథ్. ఏ లోగ్ సిర్ఫ్ ఓటోం కో ఆతే, ఫిర్ ఓట్ హోనే కే బాద్ కోయి దిఖ్తా భీ నహీ. హమారే ముసల్మాన్ భాయియో బహనో బచ్చో జరా ఆప్ సోచో, అబ్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే కుచ్ నహీ కరే, ఆగే భీ నహీ కరే. కాంగ్రెస్ వాళ్ళే క్యా బోల్తే హై, సెక్యులర్ పార్టీ బాత్ బోల్తే లేకిన్ కామ్ కుచ్ నహీ కర్తే, కుచ్ కరే. ఆ షాదీ ముబారక్ కౌన్ దే రే, కేసీఆర్ సాహబ్ దే రే. రంజాన్ మే దావతే ఇఫ్తార్ కౌన్ దే రే, కేసీఆర్ సాహబ్ దే రే. బతుకమ్మ పండుగ అయినా, రంజాన్ పండుగ అయినా, ఇవాళ క్రిస్మస్ పండుగ అయినా, పేద ప్రజలకు బట్టలు ఇచ్చి పండగ బాగా జరిపిన నాయకుడు దేశంలో మన కేసీఆర్ మాత్రమే. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మరి మనం ఆలోచించాలి, ఇవాళ పారిశ్రామికరణ బాగా జరుగుతా ఉంది, ఇవాళ కాళేశ్వరం నీళ్ళు వస్తా ఉంది, రేపు దుబ్బాక కానీ, గజ్వేల్ కానీ, సిద్దిపేట కానీ పెద్ద ఎత్తున వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెచ్చుకుంటాం. ఆ పరిశ్రమలు వస్తే మనకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఇవాళ చాలా మంది మీ నౌకర్లు ఇవ్వలేని మాట్లాడతారు. ఏదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో 1,24,990 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. 1,24,990 మందికి ఇచ్చినాం. ఇంకా 1,30,000 ఉద్యోగాలు నియామక ప్రక్రియ కొనసాగుతా ఉంది. మన మంత్రి కేటీఆర్ నాయకత్వంలో దాదాపు 2 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పన జరిగింది. మోడీ గారు ఏం చెప్పిండు, 50 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 1 లక్షణాన్ని ఇచ్చిందని. ఇవాళ మేము ఇచ్చినాం 1,24,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం, ఐటీలో 2 లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించినాం. రేపు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా పంట బాగా పండుతుంది కనుక, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కనుక, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తాం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ తీసుకొస్తాం, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున తీసుకొచ్చి అటు రైతుకు మంచి ధర రావాలి, మా యువతకు మంచి ఉద్యోగాలు రావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ 20 రోజులు మనం ఇదే స్పిరిట్తో పనిచేద్దాం. నేను కార్యకర్తలను కోరేది ఒక్కటే, ఇవాళ దుబ్బాకలో 78,000 రైతులకు ఎకరానికి 10,000 చొప్పున రైతు గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం.